This is that car, Maruti Suzuki Vitara Brezza ZXI Plus dual tone variant. I mean, ఇదే టాప్ ఎండ్ ఇందులో. సో దీన్ని ఫస్ట్ అయితే మనం ఆన్ రోడ్ ప్రైస్ గురించి మాట్లాడుకుందాం. సో ఇది వచ్చేసి నెల్లూరులో మీకు 11.89,000 వస్తుంది. సో అది విత్ యాక్సెసరీస్, వితౌట్ యాక్సెసరీస్ వచ్చేసరికి 11.79 ఆన్ రోడ్ వస్తుంది. అదే దీనికన్నా ఒక కింద వేరియంట్ ZXI ఉంది, అది వచ్చేసరికి 11 lakhs వస్తుంది. 60,000 to 70,000 డిఫరెన్స్ అంతే, అంతమించి ఇంకేం లేదు. సో ఇది యొక్క వీల్ బేస్ వచ్చేసరికి 2500 mm ఉంటుంది, హైట్ వచ్చేసరికి 1640 mm. సో డైరెక్ట్గా టైర్ ప్రొఫైల్కి వచ్చేసరికి మనకి వీళ్ళు అపోలో టైర్స్ ఇస్తున్నారు. దీని ప్రొఫైల్ వచ్చేసరికి 215/16 R16 అన్నమాట. సో ఇది యాక్చువల్గా టాప్ వేరియంట్లోనే ఈ టైప్ ఆఫ్ ఫినిషింగ్ వస్తుంది అదే వీల్స్కి. అదే ZXI తీసుకుంటే మనకి ప్యూర్ బ్లాక్ అలాయ్ వీల్స్ వస్తాయి, అలానే ప్యాటర్న్ కూడా కొంచెం మారిద్ది అన్నమాట. సో దీనికి ఫ్రంట్ రెండు డిస్క్ బ్రేక్లు వస్తాయి. అండ్ ఇక్కడ చూసేసరికి సస్పెన్షన్ గ్రౌండ్ క్లియరెన్స్ వచ్చేసరికి 196 mm దాకా ఉంది గ్రౌండ్ క్లియరెన్స్. పర్ఫెక్ట్ ఫర్ క్రాస్ ఓవర్ SUVs, అంటే మరి టాటా నెక్సాన్ ఈ సెగ్మెంట్లో టాటా నెక్సానే ఎక్కువ గ్రౌండ్ క్లియరెన్స్. సో ఈ గ్రౌండ్ క్లియరెన్స్ కూడా చాలా అంటే చాలా సరిపోతుంది. సో సస్పెన్షన్ కూడా చాలా అంటే చాలా బాగుంది కారు, యాక్చువల్ నేను నడుపుతున్నా కాబట్టి. అండ్ మనకి ఫ్రంట్ ప్రొఫైల్ చూసుకుంటే కార్ మాత్రం ఇలా కనిపిస్తుంది. డైరెక్ట్గా ఇప్పుడు మనము దీని యొక్క ఇంజిన్ ఓపెన్ చేద్దాం, ఇంజిన్ బేస్. ఓకే, కొంచెం హెవీ ఉంది. సో ఇది వచ్చేసి 1.5 లీటర్ 4 సిలిండర్ ఇంజిన్ అన్నమాట, 103 BHP పవర్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఓకే, సో ఫ్రంట్ ప్రొఫైల్ వచ్చేసరికి ఇలా ఉంటుంది మనకి. సో క్రోమ్ ఫినిషింగ్తో మారుతి సుజుకి బ్యాజ్ ఇచ్చాడు. ఎల్ఈడి లైట్స్ వస్తాయి, ఫాగ్ లైట్స్ కూడా ఎల్ఈడీనే వస్తుంది. అండ్ డిఆర్ఎల్స్ కూడా మనకి ఎల్ఈడీలోనే వస్తాయి. డిఆర్ఎల్స్ కానీ ఈ సైడ్ ఇండికేటర్స్ ఇవన్నీ మనకి ఎల్ఈడీలోనే వస్తాయి అన్నమాట. అండ్ ఇవి ఆటోమేటిక్ హెడ్ ల్యాంప్స్, ఇది ఓన్లీ టాప్ ఎండ్లోనే వస్తుంది. అండ్ ఇక్కడనే మనకి రేడియేటర్ కూడా ఉంటుంది అన్నమాట. అండ్ కొంచెం సైడ్ వచ్చేసరికి మనం ఓవర్ విఎం చూసుకుంటే మనకి ఇండికేటర్స్ ఓవర్ విఎంలో కూడా ఇచ్చాడు. సో ఇవి ఆటో ఫోల్డబుల్ అన్నమాట, మనం కార్ లాక్ చేయగానే అవి ఆటోమేటిక్గా ఫోల్డ్ అయిపోతాయి. అండ్ మనకి యాంటీనా వచ్చేసి నార్మల్ యాంటీనా ఇచ్చాడు, షార్క్ ఫిన్ యాంటీనా అయితే ఇందులో రాదు. సో మనం ఇప్పుడు బూట్ స్పేస్ గురించి మాట్లాడుకుందాం. సో ఇది దీని యొక్క బూట్, 328 లీటర్ కెపాసిటీ ఉంటుంది. అండ్ చాలా అంటే చాలా ఫంక్షనల్, చాలా యూస్ఫుల్ అన్నమాట. మొత్తం మనకి 328 లీటర్స్ మనం యూస్ చేసుకోవచ్చు, అంత పర్ఫెక్ట్గా ఉంటుంది. అండ్ కింద చూస్తే స్పేర్ వీల్ ఇచ్చాడు, ఇది ఫుల్ లెంత్ స్పేర్ వీలే, బట్ మనకి అలాయ్ వీల్ రాదు, నార్మల్ క్యాప్ వస్తుంది. 215/60 R16. అండ్ జాకీ కిట్టింగ్ అవన్నీ. సో యా, అండ్ ఇందులో మనకి ఒక హుక్, ఇక్కడ ఒక హుక్ ఉంటుంది, అలానే ఇక్కడ ఒక లైట్ ఇచ్చాడు ఫంక్షనలే. అండ్ ఇక్కడ 12 వోల్ట్ ఛార్జర్ ఇచ్చాడు. అండ్ కొంచెం స్టోరేజ్ స్పేసెస్ ఇటుపక్క ఉంది, ఇటుపక్క ఉంది, ఇదేందో ఉంది, బట్ ఇది నాకు అంత ఐడియా లేదు. ఓకే, సో అంతే ఇంకా బూట్ గురించి మాట్లాడుకోవాలంటే. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి బ్యాక్ విటారా బ్రెజా అని క్రోమ్లో రాశాడు, ప్లస్ సుజుకి సింబల్. అండ్ ఇక్కడ రేర్ పార్కింగ్ కెమెరా అండ్ రేర్ పార్కింగ్ సెన్సార్స్ ఉంటాయి. అండ్ ఇవి కూడా ఆయన టోటల్ ఎల్ఈడీనే వస్తాయి మనకి. ఈ లైట్స్ వరకు మనకి హాలోజన్ వస్తాయి, మిగతా ఈ టైల్ ల్యాంప్స్ ఇవన్నీ ఎల్ఈడీ లైట్స్ వస్తాయి. అండ్ ఇక్కడ స్పాయిలర్ పర్ఫెక్ట్గా ఉంది. అండ్ ఇలానే ఇక్కడ ఒక స్ప్రే ఉంటుంది, ఐ మీన్ రేర్ క్లీన్ చేసేటప్పుడు ఇది ఒక స్ప్రే అన్నమాట. అండ్ ఇది ఒక స్టాప్ హెడ్ లైట్. అండ్ ఇది మనకి యాంటీ ఫాగ్ గ్లేర్తో వస్తుంది బ్యాక్. సో అది ఈ కార్ గురించి. ఇంకా మనం ఇంటీరియర్ గురించి మాట్లాడుకుంటే, సో ఇక్కడ బయట ఇక్కడ మనకి కార్కి ఇది యాక్చువల్గా ఈ కార్ వచ్చేసి పుష్ స్టార్ట్ బటన్ వస్తుంది కాబట్టి మనకి
దీనికి ఇలా ఉంటుంది అన్నమాట. దీనికి అంటే ర్యాపింగ్ వేసాము. సో జస్ట్ రెండే రెండు కీస్ ఉంటాయి, లాక్ అన్లాక్. ఈ బూట్ ఏమి ఉండదు దీనికి. సో ఇక్కడ వచ్చి రిక్వెస్ట్ సెన్సార్, ఇటు పక్క ఒకటి ఉంటుంది, అటు పక్క ఉంటుంది, అలానే వెనకాల బూట్కి ఒక రిక్వెస్ట్ సెన్సార్ ఉంటుంది. సో టోటల్ 3 రిక్వెస్ట్ సెన్సార్స్ ఉంటాయి ఇందులో. సో లోపలికి వెళ్దాం. ఓకే, సో లోపలికి వెళ్తే, సో డోర్స్ చాలా అంటే చాలా వైడ్గా తెరుచుకుంటున్నాయి. మరి 90 డిగ్రీస్ అని చెప్పలేం కానీ, బట్ చాలా ఫ్రీ అంటే ఎక్కడానికి చాలా ఫ్రీ ఉంది, అంత వైడ్గా తెరుచుకుంటున్నాయి. అండ్ ఇది దీని యొక్క లెగ్ రూమ్. ఇది ఫుల్ నేను ఫుల్ స్ట్రెచ్ చేస్తున్నా కూడా ఇంత స్పేస్ వస్తుంది. ఈ సీట్ వచ్చి నా హైట్కి అడ్జస్ట్ చేసుకున్నాను, నేను వచ్చి 5.10 ఉంటాను. అండ్ ఇక్కడ ఒక హుక్ వస్తుంది మనకి, ఇక్కడ మ్యాగజైన్ హోల్డర్స్. యాక్చువల్గా ఈ సీట్ కవర్ నార్మల్గా కూడా ఉంటుంది. అండ్ ఇవి చూసారు కదా సీట్ బెల్ట్స్, ఇవి వచ్చి హైట్ అడ్జస్టబుల్ అన్నమాట. అండ్ ఇక్కడ ఒక సపోర్ట్ పట్టుకోవడానికి అండ్ ఒక హుక్ ఇచ్చాడు. అండ్ సీట్ వర్క్ కూడా సేమ్, పట్టుకోవడానికి ఒక హుక్. అండ్ ఇక్కడ అంతా స్టోరేజ్ స్పేస్. అండ్ ఇది వచ్చి సీట్ అడ్జస్టబుల్ అన్నమాట హైట్ తగ్గట్టు. అండ్ మనం ఇది లోపల తీసుకుంటే మనకు ఒక ఆర్మ్ రెస్ట్ ఇచ్చాడు అండ్ 2 కప్ హోల్డర్స్ ఇచ్చాడు. 3 మెంబర్స్ అడల్ట్స్ ఇందులో చాలా అంటే చాలా స్పేషియస్గా కూర్చోవచ్చు. ఇది దీని యొక్క బ్యాక్. అండ్ ఇక్కడ మనం చూసుకుంటే ఇది మాత్రం చాలా నచ్చింది, క్రోమ్ ఫినిషింగ్ ఇచ్చాడు ఈ డోర్ తీయడానికి. అండ్ ఒక 1 లీటర్ బాటిల్ పర్ఫెక్ట్గా సరిపోతుంది. అండ్ ఇది విండోస్, పవర్ విండోస్కి. అండ్ మనం ఫ్రంట్ అయితే వచ్చేసాం, ఒక ఆన్ చేసుకుందాం ఏసీ. కొంచెం సీట్ కూడా అడ్జస్ట్ చేసుకుందాం, వెనక్కి వెళ్దాం. ఇది అన్నమాట మనకి డాష్ బోర్డ్ డిజైన్. సో మనకి డాష్ బోర్డ్ డిజైన్ ఇలా ఉంటుంది. సో ఇది చూసుకునేసరికి ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, ఇది 7-inch ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్. అండ్ స్టీరింగ్ వచ్చేసి మనకి లెదర్ ర్యాప్డ్ వస్తుంది. ఇవి వచ్చి ఆడియో కంట్రోల్స్. అండ్ ఇది వచ్చి క్రూజ్ కంట్రోల్స్. అండ్ ఇవి వచ్చి ఫోన్ ఆపరేటింగ్ కంట్రోల్స్. ఇది మనకి ఈ ఫోన్ ఆపరేటింగ్ కంట్రోల్స్ వచ్చేసరికి ఆటో కార్ప్లేతో కనెక్ట్ అయితేనే ఇవి పనిచేస్తాయన్నమాట. సో దానికి మనకి వైర్తో కనెక్ట్ చేసుకోవాల్సి వస్తుంది. అంటే ఇక్కడ యూఎస్బి నుంచి మీ ఫోన్కి ఫోన్ కనెక్ట్ చేసి కనెక్ట్ కొట్టి మీ ఫోన్లో ఆటో ఆండ్రాయిడ్ ఆటో వేసుకుంటే, అంటే ఆండ్రాయిడ్ ఫోన్స్ ఉన్న వాళ్ళు ఆటో వేసుకుంటే, సో కనెక్ట్ చేసుకొని మీరు మ్యాప్స్ వాడచ్చు, ఫోన్స్ యూజ్ చేసుకోవచ్చు, మ్యూజిక్ అండ్ అలానే వాట్సాప్, సో ఇవన్నీ యూస్ చేసుకోవచ్చు అన్నమాట. ఇది బ్లూటూత్ కాంపాక్టబిలిటీ కూడా ఉంటుంది. అలానే ఇందులో ఇంకోటి ఉంటుంది స్మార్ట్ ప్లే స్టూడియో అని, అది మారుతి సుజుకి వాళ్ళది. అది వేసుకున్న కూడా మీరు మ్యాప్స్ అన్నీ యాక్సెస్ చేయొచ్చు అన్నమాట. సో గేర్, ఇది 5-speed మాన్యువల్ ట్రాన్స్మిషన్. అండ్ ఇక్కడ ఒక పార్కింగ్ సెన్సార్ ఇచ్చాడు. స్టోరేజ్ స్పేస్ మాత్రం చాలా అంటే చాలా ఉంది దీనికి. ఈ ఆర్మ్రెస్ట్ చూసే, ఈ ఆర్మ్రెస్ట్ వచ్చి స్లైడబుల్ అన్నమాట. ఇది కొంచెం బెనిఫిషరీ ఫీచర్ అని చెప్పొచ్చు. సో దీని కింద మనకి స్టోరేజ్ స్పేస్ ఇచ్చాడు, ఫోన్స్ కానీ డాక్యుమెంట్స్ కానీ. సో ఏదన్నా మీరు కొంచెం సీక్రెట్స్ ఏమైనా ఉంటే పెట్టుకోవచ్చు. అండ్ ఇక్కడ 2 కప్ హోల్డర్స్ ఇచ్చాడు, ఇది ఒక కీ పెట్టుకోవడానికి. అండ్ ఇక్కడ కొంచెం స్టోరేజ్ స్పేస్ ఇచ్చాడు. ఇవన్నీ వచ్చేసరికి మనకి ఏసీ కంట్రోల్స్ వస్తాయి, ఇది ఆటోమేటిక్ కంట్రోల్ వస్తుంది. సో ఇది వచ్చేసి ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ మనకి ఏసీ అంతా. ఇక్కడ ఒక 12 volts సాకెట్ ఇచ్చాడు. అండ్ ఇది ఒక యూఎస్బిది. ఏసీ వెంట్స్ వచ్చేసరికి 1, 2, 3, 4 అంటే ఓన్లీ ఫ్రంట్ డాష్ బోర్డ్స్ కూడా ఏసీ వెంట్స్ ఉంటాయి. మనకి రేర్ ప్యాసింజర్స్కి ఏసీ వెంట్స్ అనేటివి ఉండవు అన్నమాట. సో ఇది వచ్చి పార్కింగ్ లైట్స్కి. అండ్ ఇది వచ్చేసి మనకి కన్సోల్ అన్నమాట. ఈ కన్సోల్ ఏంటంటే టాకోమీటర్, స్పీడోమీటర్ అనలాగ్లో ఉంటుంది. ఇంకా అన్నీ మనకి డిజిటల్లో ఉంటాయి. ఫ్యూల్ ఇండికేషన్ కానీ, కూలెంట్ లెవెల్స్ కానీ, ఇంకా మనం 8 కిలోమీటర్ తిరిగే ఓడోమీటర్, 1, 2 ఇవన్నీ మనకి డిజిటల్లోనే వస్తాయి. సో ఇందులో ఒక ఇంపార్టెంట్ ఫీచర్ ఏంటంటే 2 గ్లోవ్ బాక్సెస్ ఉంటాయి అన్నమాట. అప్పర్ ఒక గ్లోవ్ బాక్స్ ఉంటుంది, లోయర్ ఒక గ్లోవ్ బాక్స్ ఉంటుంది. సో ఇది కొంచెం కూలింగ్, లోయర్ గ్లోవ్ బాక్స్ కొంచెం కూలింగ్ ఫంక్షన్. ఇది చూడండి స్మూత్గా అదే ఉంటుంది కొంచెం, అంటే చాలా స్మూత్గా ఎత్తుకొని పెట్టేయచ్చు, ఆటోమేటిక్గా ఉండిద్ది. ఇంకా కింద గ్లోవ్ బాక్స్ వచ్చేసరికి స్పేసియస్ అని నేను చెప్పలేను. అంటే ఓకే, డీసెంట్గా డాక్యుమెంట్స్ ఇవన్నీ పెట్టుకోవడానికి.
అండ్ ఇవిలో చూస్తే మాత్రం ఇక్కడ ఏదైనా పేపర్స్ కానీ ఏదైనా సమ్ స్టోరేజ్ స్పేస్ ఇక్కడ కొంచెం ఇచ్చాడు. అండ్ ఇలానే 1 లీటర్ వాటర్ బాటిల్ పడుతుంది. ఇంకా ఈ ఫినిషింగ్ మాత్రం ఇదంతా ప్లా వ్రాపింగ్ అన్నమాట ప్లాస్టిక్. సో టోటల్ అంతా మనకి హార్డ్ ప్లాస్టిక్ వస్తుంది డాష్ బోర్డ్ అంతా. బట్ ఇక్కడ చూసేసరికి మనకి ప్యాసింజర్కి ఒక లైట్, డ్రైవర్కి ఒక లైట్ ఇచ్చాడు. అండ్ అలానే ఇక్కడ సన్ గ్లాసెస్ హోల్డర్ ఇచ్చాడు. అండ్ సన్ బ్లైండ్ ప్యాసింజర్ సైడ్ వచ్చేసరికి మిర్రర్ ఇచ్చాడు, లైట్ ఇచ్చాడు. అండ్ డ్రైవర్ సైడ్ వచ్చేసరికి ఓన్లీ సన్ బ్లైండ్ ఇచ్చాడు, దాన్ని ఏం పెద్ద మిర్రర్ ఏమీ లేదన్నమాట. సో ఇది వచ్చి ఆటో డిమ్మింగ్ అన్నమాట. ఈ లైట్ ఇది మిర్రర్ వచ్చేసరికి ఆటో డిమ్మింగ్. అండ్ ఇందులో ఫీచర్స్ వచ్చేసరికి వైపర్స్ ఉన్నాయి కదా, సో ఇవి వచ్చి ఆటో రెయిన్ సెన్సింగ్ వైపర్స్ అన్నమాట. అంటే ఆన్ పడగానే అది ఆటోమేటిక్గా ఆన్ అవుతుంది. అండ్ సీట్ బెల్ట్స్ చూపాయి కదా ఇందాక, సీట్ బెల్ట్స్ వచ్చేసరికి అడ్జస్టబుల్. ఇంకోటి ఐ మీన్ నేను జెడ్ఎక్స్ఐకి జెడ్ఎక్స్ఐ ప్లస్కి డిఫరెన్సెస్ ఏందని చెప్తున్నా. సో దీనికి ఆర్మ్ రెస్ట్ వస్తుంది, జెడ్ఎక్స్ఐలో ఆర్మ్ రెస్ట్ రాదు. అలానే జెడ్ఎక్స్ఐలో కూడా ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ వస్తుంది, కానీ మనకి రేర్ పార్కింగ్ కెమెరా రాదనమాట. ఐ మీన్ రేర్ కెమెరా రాదు, సో దాన్ని మళ్ళీ ఫిక్స్ చేసుకోవాలి. అలానే ఫాగ్ లైట్స్ రావు. ఇంకా అలాయ్ వీల్స్ చెప్పాయి కదా, దీనికి డ్యువల్ టోన్ అలాయ్ వీల్స్ వస్తాయి, బట్ దానికి ఓన్లీ ప్యూర్ బ్లాక్ వస్తుంది. అలానే స్టీరింగ్ అది లెదర్ ర్యాపింగ్ అయితే రాదు, క్రూజ్ కంట్రోల్స్ ఇవన్నీ నార్మల్ ఉంటాయి. సో ఇక్కడ చూసుకుంటే మనకి పవర్ విండోస్ కంట్రోల్స్ అన్నీ ఉంటాయి. డ్రైవర్ సైడ్ మాత్రం ఆటో ఉంది. సో మిగతాదంతా ఇంకా మనము హోల్డ్ చేసి పట్టుకోవాల్సిందే. ఇంకా ఇది వచ్చేసరికి విండోస్ ఏవి కిందకి రాకుండా, ఇంక ఇది వచ్చేసి లాక్ అన్లాక్. మనకి లాక్ అన్లాక్ ఇటుపక్క ఒకటే ఉంటుంది, అటుపక్క ఐ మీన్ కో ప్యాసింజర్ సైడ్ ఉండదు. సో ఇక్కడికి వచ్చేసరికి ఓఆర్విఎం కంట్రోల్స్ అన్నీ ఇక్కడ ఉంటాయి అన్నమాట. ఇది నొక్కితే క్లోజ్ అవుతుంది ఆటోమేటిక్గా, ఇది నొక్కితే మళ్ళీ ఓపెన్ అవుతాయి. ఇది వచ్చేసి ఆటో హెడ్ లైట్ ఉండిద్ది కదా, దాని యొక్క రేంజ్ సెట్ చేసుకోవడానికి. అండ్ ఇవి వచ్చి ఇంకా మనం కంట్రోల్ చేసుకోవడానికి, ఐ మీన్ ఓఆర్విఎంస్ అడ్జస్ట్ చేసుకోవడానికి. సో స్పీకర్స్ వచ్చేసరికి దీనికి 4 స్పీకర్స్ ఉంటాయి, 4 ట్విటర్స్ ఉంటాయి ఇక్కడ 2, మళ్ళీ బ్యాక్ సైడ్ కూడా 2 ఉంటాయి. ఇక్కడ ఒక కో ప్యాసింజర్కి పట్టుకోవడానికి ఒక సపోర్ట్గా ఒకటి ఇచ్చాడు. సో యా ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ దగ్గరికి ఇందాకే చెప్పాను కదా. సో ఇందులో వచ్చేసి మనకి ఇక్కడ ఈ పెట్రోల్తో ఎంతో ఎన్ని కిలోమీటర్స్ వరకు వెళ్ళొచ్చు అండ్ యావరేజ్ ఫ్యూయల్ మైలేజ్ వస్తుంది. అలానే పెట్రోల్ కానీ దగ్గరికి వచ్చేసరికి అడిగిద్ది అనమాట, ఇదే నియరెస్ట్ పెట్రోల్ స్టేషన్స్కి నావిగేట్ చేయాలా లేదా అని. సో ఇంకా అది కూడా ఉండిద్ది. హారన్ వచ్చేసరికి దానికి ఇక్కడ ఇచ్చాడు. హారన్ పెద్దగా ఏం లేదు, ఒక డీసెంట్ అని చెప్పుకోవచ్చు, కానీ మరీ లౌడ్ అయితే ఏం లేదన్నమాట హారన్ దీంట్లో. సో గాయ్స్ నేనైతే అన్నీ కవర్ చే ఇక క్లచ్ విషయంకి వస్తే క్లచ్ చాలా అంటే చాలా లైట్గా ఉంది, బ్రేక్ కూడా చాలా రెస్పాన్సివ్గా ఉంది, యాక్సిలరేటర్ కూడా చాలా రెస్పాన్సివ్గా ఉంది. ఇవన్నీ మీరు నా రైడ్ రియాక్షన్లో చూస్తారనమాట. సో యా అంతే ఇంకా ఈ కార్ గురించి చెప్పడానికి, ఐ మీన్ ఎక్స్టీరియర్ అండ్ ఇంటీరియర్ గురించి చెప్పడానికి ఇదే ఉంది, ఇంకా ఏం లేదు. సో ఇంక మనం రైడ్ రియాక్షన్లోకి వెళ్ళిపోదాం. థ్యాంక్ యూ గాయ్స్. రైడ్ రివ్యూకి అయితే వచ్చేసాం మనం. ఇంజిన్స్ క్లచ్ ఆన్, బ్రేక్ ఆన్, ఇంజిన్ ఆన్, హ్యాండ్ బ్రేక్ డౌన్, ఫస్ట్ గేర్ అప్, చెకింగ్ ద ప్రీ ఫంక్షనింగ్, ప్రీ ఫంక్షనింగ్ ఈజ్ గుడ్, ఇట్స్ ఆసమ్. యా సో ఇందాక ముందే చెప్పాను, ఈ కార్ వచ్చేసి 1.5 లీటర్ ఇంజిన్తో వస్తుంది మనకి. సో ఇది వచ్చి 105 బిహెచ్పి పవర్, 150 న్యూటన్ మీటర్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. సో దీన్ని పుల్ చూసే ఆసం ఉంటుంది. ఈ కార్ వచ్చేసి 0 to 60 కిలోమీటర్స్ 4.6 సెకండ్స్లో అండ్ 0 to 100 కిలోమీటర్స్ 11.5 సెకండ్స్లో రీచ్ అయినట్టు క్లెయిమ్ చేశారు. అండ్ మైలేజ్ దగ్గరికి వచ్చేసరికి నాకైతే చాలా అంటే చాలా మంచి మైలేజ్ వస్తుంది కారు, అందులో మాత్రము ఎటువంటి డౌట్ లేదు. మైలేజ్ విషయంలో నాకైతే మంచి మైలేజే వస్తుంది. ఇప్పటివరకు నాకు 15 KMPL ద్వారా వస్తుంది, వరకు వస్తుంది మైలేజ్. నేను చాలా రోజుల క్రితం కొట్టించా ఫుల్ ట్యాంక్ వరకు, బట్ ఇప్పటివరకు అది ఇంకా పెట్రోల్ డౌన్ సింబల్ కూడా రావట్లేదు, ఐ మీన్ ఫ్యూయల్ పెట్రోల్ తక్కువ ఉందని కూడా రావట్లేదు. అంత బాగుంది మైలేజ్, అంత బాగా వస్తుంది బండి అయితే. ఇంకొకటి చూడొచ్చు, మనం డిజిటల్ కన్సోల్లో చూసుకుంటే మనకి ఇది చూపిస్తుంది అన్నమాట, అంటే ఏ స్పీడ్లో వెళ్తా అంటే ఏ గేర్లోకి వెళ్ళాలి.
సో ఇవన్నీ చూపిస్తుంది ఈ కార్ మనకి. అండ్ ఇంకోటి వచ్చేసరికి ఈ కార్ యొక్క స్టీరింగ్ పర్ఫార్మెన్స్ వచ్చేసరికి చాలా అంటే చాలా ఆసంగా ఉంది స్టీరింగ్ పర్ఫార్మెన్స్. చాలా అంటే చాలా రెస్పాన్సివ్గా ఉంది అన్నమాట, చూడండి చాలా రెస్పాన్సివ్గా ఉంది స్టీరింగ్ పర్ఫార్మెన్స్ వచ్చేసరికి. అండ్ ది మనం చేతులు వదిలేసి కూడా చాలా అంటే చాలా బాగా వెళ్ళచ్చు. ఈ స్లో లోయర్ స్పీడ్లోకి వచ్చేసరికి స్టీరింగ్ చాలా అంటే చాలా లైట్ అనిపిస్తుంది, బట్ హై స్పీడ్ వచ్చేసరికి స్టీరింగ్ కొంచెం హెవీ అవుతుంది అన్నమాట. హెవీ కూడా మనకి చాలా అంటే చాలా మంచిదే, ఎందుకంటే హై స్పీడ్స్లో మనము ఒకవేళ సమ్ రెస్ట్ తీసుకోవాలన్నా స్టీరింగ్ పొరపాటున వదిలేసినా కూడా గత్తుకులకి గిత్తుకులకి అటు ఇటు కదలకుండా స్టేబుల్గా ఒకే లైన్లో వెళ్తుంది అన్నమాట. సో మనకి అదొక అడ్వాంటేజ్. అండ్ ఇంజన్ పర్ఫార్మెన్స్ దగ్గరకు వచ్చేసరికి చాలా అంటే చాలా రిఫైన్డ్గా ఉంది ఇంజన్, చాలా అంటే చాలా రిఫైన్డ్గా ఉంది అన్నమాట. ఈ వైబ్రేషన్స్ అనేది అస్సలు లేదు ఈ కార్లో. మనకి 100 వెళ్తున్నా 120 వెళ్తున్నా మనకి తెలియదు అన్నమాట, నువ్వు 120 వెళ్తున్నావా అనేలా ఉంటుంది. సో అంత రిఫైన్డ్గా ఉందన్నమాట ఇంజన్. అఫ్ కోర్స్ ఇది 4 సిలిండర్ ఇంజన్ కాబట్టి ఆబ్వియస్గా రిఫైన్మెంట్ చాలా అంటే చాలా ఉంటుంది. అండ్ దీని యొక్క వాళ్ళు ఇచ్చిన ఫిగర్స్, టార్క్ ఫిగర్స్ అండ్ పవర్ ఫిగర్స్ చాలా అద్భుతంగా ప్రొడ్యూస్ చేస్తుంది ఇది. మనకి కావాల్సిన స్పీడ్ని మనం 120 ఇంకా పంచ్ చాలా అంటే చాలా ఉంది దీంట్లో. నాకు తెలిసి దీని టాప్ స్పీడ్ వచ్చేసరికి 170-180 ప్లస్ ఉండొచ్చు. సో యా అంత బాగుంది అన్నమాట. దీని యొక్క రైడ్ క్వాలిటీ మాత్రం ఆసమ్ ఉంది మనకు. అసలు ఈ హైవేలో ఈ సస్పెన్షన్ చాలా అంటే చాలా స్మూత్గా ఉంది, మరీ స్టిఫర్ సైడ్ అయితే ఏం లేదు, స్మూత్గానే ఉంది. బాడీ రోల్ కూడా ఏమంత అనిపించదు మనకి. మనం స్టీరింగ్ అయితే సింగిల్ హ్యాండ్తో కంట్రోల్ చేయొచ్చు దీనికి, అంత రెస్పాన్సివ్గా ఉంటుంది దీని యొక్క స్టీరింగ్. హారన్ దగ్గరకు వచ్చేసరికి హారన్ మాత్రం అంత లౌడ్ అయితే ఏం లేదన్నమాట, చాలా అంటే చాలా లో ఉంది. అది కొంచెం లౌడ్ అయింటే ఇంకా చాలా అంటే చాలా బాగుండే. సో ఇది గైస్ నా రైడ్ రివ్యూ ఈ కార్ పైన. సో మీకు ఈ దీని యొక్క రివర్ పార్కింగ్ కెమెరా యొక్క క్వాలిటీ అండ్ వైపర్స్ స్ప్రే ఎంత స్ప్రే చేస్తున్నాయి ఇవి ఒకసారి చూపిస్తాను మీకు ఆపేసి. సో మనం రివర్స్ కెమెరా చూసుకుంటే ఇదే అన్నమాట. మనకి అడాప్టివ్ గైడ్ లైన్స్ అంతా ఏం రావు, జస్ట్ ఒక ఇది చూపిస్తుంది. అండ్ ఇలానే కన్సోల్ ఉండిద్ది కదా, ఈ కన్సోల్లో ఇక్కడ మనకి చూపిస్తుంది అన్నమాట. మనకి ఎటుపక్క ఏదైనా ఆబ్స్ట్రాక్ట్ కానీ వస్తే ఎంత దగ్గరలో ఉంది అనేది సమ్ వేవ్స్ ఉంటాయి కదా ఆ టైప్లో చూపిస్తుంది అన్నమాట. మీరు ఈ రైట్ సైడు ఇంత ఆబ్జెక్ట్కి దగ్గరలో ఉన్నారు, లెఫ్ట్ సైడు మన బ్యాక్ స్ట్రైటు. సో అది ఒక ఫంక్షనింగ్ ఉంది. అది అంటే ఐ మీన్ ఇవి చాలా దాంట్లో ఉంటాయి, కియా వాటిల్లో కొంచెం గ్రాఫికల్గా ఉంటాయి, బట్ ఇందులో మాత్రం నార్మల్గా చాలా అంటే చాలా బేసిక్ ఉంది. అండ్ వైపర్ స్ప్రే చూసుకునేసరికి వైపర్స్ మాత్రం ప్లెంటీ ఆఫ్ స్ప్రేని మనకి ఇస్తున్నాయి అన్నమాట, చూడండి. చూడండి ఎంత స్ప్రేని ఇస్తున్నాయి మనకి. సో అది గైస్ నా రివ్యూ ఈ బ్రెజా పైన. సో మీకు కానీ ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ నా ఇన్స్టాగ్రామ్ పేజ్ని కూడా ఫాలో అవ్వండి మోర్ అప్డేట్స్ కోసం. మరొక వీడియోలో నెక్స్ట్ కార్తో వస్తాను. అంటిల్ దెన్ బాయ్ బాయ్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.